తెలుగు వాళ్ళే కాదండి, ఇంకా దీన్ని ప్రమోట్ చేస్తాం, ఇంకా అదర్ లాంగ్వేజెస్ కూడా, మన జాతికి సంబంధించినంతనే కాదు కదా, టోటల్ ఆల్మోస్ట్ బీహార్ అటు కాశ్మీర్ ఇదే తప్ప మిగతా అంతా దేశాన్ని అంతా పరిపాలించిన అతని ఒక యోధుడు కథ కాబట్టి అది మొత్తం దేశమంతా అందరు కూడా తెలియాల్సిన. సో ఇక ముందు దాన్ని వేరే లాంగ్వేజెస్లోకి కొన్ని కొన్ని డబ్బింగు లేకపోతే హిందీలో సబ్ టైటిల్స్తో రిలీజ్ చేయడం అది జరుగుతుంది. ఇంకా ప్లానింగ్ జరుగుతుంది. ఇదండి మరి వాళ్ళకి వాళ్ళ ప్లానింగ్ ఎట్లా ఉందో నాకు ఐడియా లేదు. నేనంతా వీటిలో ఉన్నాం, ఇప్పుడు త్వరలో డిసైడ్ చేస్తామండి. 2 కోట్లు ఇచ్చి మన కోటి కోట్లింగ్ అలా అక్కడ స్టార్ట్ చేశారండి. బట్ ఏదైనా చాలా సంతోషంగా ఉందండి. బట్ అంటే పిక్చర్ని ఇంత అఖండ విజయం చేసినందుకు, బ్రహ్మరథం పడుతున్నందుకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఒక మనం తెలుసుకోవాల్సిన చరిత్ర ఎన్నో ఉంటాయి, కానీ మనవాడు ప్లస్ మనం జనరల్గా కృష్ణదేవరాయలు అయితేనేమి, చంద్రగుప్తుడు ఇవన్నీ మన గుప్తుల తర్వాత కదా వీళ్ళు వచ్చింది. గుప్తుల కింద సామంతులు వీళ్ళు, చంద్రగుప్త డైనాసిటీ. దాని తర్వాత సో తెలుసుకోవాల్సిన చరిత్ర భావి తరాలకి. అంటే జనరల్గా మనకి ఇంట్రెస్ట్ ఎలా కలుగుతుందంటే ఒక పాత్ర చేసేటప్పుడు తెలిసిన కథ చేసే కంటే కూడా నాకు గుర్తొస్తుంది నాన్నగారిది అశోక చక్రవర్తి. నేను చేద్దాం అనుకున్నాను అశోక చక్రవర్తి, అప్పుడు నాన్నగారిని అడగడం జరిగింది. వెరీ గుడ్ చేద్దాం, చేసుకోరా బ్రహ్మాండం ఉన్నారు, స్క్రిప్ట్ తయారు చేశారు ఆయన. అటువంటి రామరావు అంత ఆథెంటిటీ ఉంది, అంత అటువంటి పాత్రలకి మరి ఆయన తప్ప అనితర సాధ్యమైన పాత్రలన్నీ చేసిన ఆయన. దాని తర్వాత ఆయన పిలిచారు ఒకసారి, ఏంటి నాన్నగారు నేను బుద్ధుడు ఒక్కటైతే కొంచెం ఎట్లా ఉంటుందో, జనరంజకంగా కూడా ఉండాలి కదా సినిమాని చూడండి. అక్కడ జనరంగం కొన్నది కూడా ఈ సినిమాలో మనకి తెలుస్తుంది, ఒక సినిమాని మనం ఎలా మోల్డ్ చేస్తాం అన్నది. సో సరే ఏం చేద్దాం ఉన్నాను. అప్పుడు బుద్ధం అశోకం చేద్దాం ఉన్నారు, బుద్ధుడుగా నేను చేస్తాను అశోకుడుగా నువ్వు చేయమన్నారు. సరే అలాగే చేద్దాం ఉండి బ్యాన్ ఉంది ఐడియా. మళ్ళీ పిలిచారు ఒకసారి, అతి తాటంత ఉంది చరిత్ర, ఇది ఉంది, రెండింటికి దేనికి న్యాయం చేయలేమేమో. అశోకుడు ఎవరు చేయలేదు, ఎంతవరకు మన తెలుగు అక్కడ వచ్చింది, మన నార్త్లో తీశారు, సౌత్లో ఎవరు చేయలేదు. అది చేస్తే బాగుంటుందేమో ఫుల్ లెంత్ పిక్చర్ అన్నారు. అంటే ఓకే బాగానే ఉంటుంది అనుకున్నాం, చెప్తున్నాను. అంటే ఎన్ని పరిపరిమితాలు ఆలోచించి ఒక సినిమా చేయడానికి ఎన్ని జనం కూడా రావాలి కదా. జనం రావాలంటే ఒకటి నేను చేస్తున్నాను నా పూర్వజన సుకృతం, అది నాన్నగారు పాత్రలన్నిటికీ పెట్టింది పేరు ఆయన, కొట్టిన పిండి ఆయన. అటువంటి ఆయన కొడుగ్గా ఒక తెలుగు బిడ్డగా, తెలుగు జాతి బిడ్డగా, అలాగే విశ్వవ్యాప్తంగా తన వెన్నుముఖం మీద తెలుగు జెండాని మోసిన నందమూరి తారక రామారావు గారి వారసుడిగా. సో ఇవి ఒక తెలియని పాత్రను, ఎప్పుడైనా ఆయన కూడా తెలిసిన పాత్రలు కూడా భలే రకరకాలుగా ఆయన ఆడేటప్పుడు దానివీర సూరకర్ణుడు ఉంది, దుర్యోధనుడు, ఒక డిఫరెంట్ మైథలాజికల్ అయినా డిఫరెంట్గా ఆయన దాన్ని క్యారెక్టరైజేషన్ చేయడం జరిగింది. ఆయన ఊహలో ఎలా ఎలా ఉంటే బాగుంటుంది పాత్ర అని, ప్రజల కోసం కాదు, ముందు ఆయన కన్విక్షన్, అంత చూసేవారు కాదు జనం ఆయన కోసం అనుకుంటే కూడా, ప్రజల కోసం అంటే అయ్యస్ ఆయనకి నమ్మకం తప్పకుండా. అండ్ లాజిక్స్ ఆయనకి పెద్దానికో లాజిక్ ఉండేది. సో ఇట్లా బ్రహ్మాండంగా మా ప్రయత్నాన్ని, ఈ ప్రయత్నాన్ని ఒక తెలియని పాత్రని, అన్సంగ్ స్టోరీ ఆఫ్ అన్ వారియర్ అని మన క్యాప్షన్ కూడా ఇప్పుడు డైరెక్టర్ గారు కూడా చెప్తూ ఉండేవారు. సో దాన్ని ఆవిష్కరించినందుకు, ప్రజలు కూడా దాన్ని అభిమానిస్తున్నందుకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క మైల్ స్టోన్ ఉంటుంది లైఫ్లో, అలాగే నాకు డెఫినెట్గా ఈ 100వ సినిమా కావడం కూడా ఒకనొక కారణం. అంటే మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నానన్న ఒక దానికట్టే, ఏదో అని అంటూ ఉంటాను ఎంత కాకతాళీయం యాదృచ్ఛికంగా జరిగిందని. అలాగే నేను ఏదో ఇంకో సినిమా గురించి ఆలోచిస్తుంటే ఈ కథ ఈ సినిమాతో రావడం, నిర్మాతను డైరెక్టర్ ముందుకు రావడం. సో డెఫినెట్గా నా 100వ సినిమా కావడం కూడా డెఫినెట్ దానికి మంచి హైప్ వచ్చింది. సంక్రాంతికి విడుదల చేద్దాం అనుకుంటున్నాం సినిమా అన్నారు. సో ఆయన ఎంత కాన్ఫిడెన్స్తో వచ్చాడో ఆయన, సో అది నాకు నేను కన్విన్స్ అయ్యాను. సో డెఫినెట్గా వస్తాం మాకు. అండ్ నిడివి చెప్పారు సినిమా నిడివి కూడా 2 గంటల 15 నిమిషాలు అని చెప్పారు. అండ్ డెఫినెట్గా మనిషి పూర్తిగా విజన్, ఒక విజన్తో వచ్చాడు ఆయన. ఆయన ఎలా అనుకుంటున్నాడు, ఎలా విజువలైజ్ చేశాడు ఆ పాత్రని, డెఫినెట్గా ఫుల్ ప్లానింగ్తోనే వచ్చాడు ఆయన నా దగ్గరికి. అంటే నేను కూడా ముందే వాళ్ళతో కూడా మాట్లాడి గ్రాఫిక్స్ వాళ్ళందరితో ఇవన్నీ అడుగుతానని తెలిసేమో. సో అన్నీ కనుక్కొని ఆయన వచ్చి పలానా సంక్రాంతికి విడుదల చేద్దాం అనుకుంటున్నాం సినిమా అని చెప్పడం జరిగింది.
సో ఆయనలో ఉన్న కాన్ఫిడెన్స్, ఏదైతే ఆయన ఎంతూజియాజంతో వచ్చాడు ఆయన, సో అది నన్ను కన్విన్స్ చేసింది ఆయన కన్విక్షన్, నన్ను కన్విన్స్ చేసింది ఆయన కన్విక్షన్. కథ ఏం లేదండి, కథ మాకు కట్టె కొట్టే తెచ్చే మూడే నాలుగు లైన్లు చెప్పాడు ఆయన. ఏంటంటే ఒక తెలుగు నేలపై నడిగాడని ఒక మహావీరుడు, అలాగే దిశాముద్ర తోయ పీతవాహనుడిగా మొత్తం తన సైన్యాన్ని నాలుగు దిక్కులకి నడిపించిన యోధుడు, అలాగే క్షత్రియ దళప మానమర్ధనుడిగా ఈ యొక్క మా గణనీయ సంఖ్యలో ఈ రాజ్యాలన్నీ జయించిన వీరుడి కథని, అలాగే తెలుగు పౌరుషం తేజర్యలేలా చేసిన అసమాన శూరుడని ఈ నాలుగు లైన్లు చెప్పారు ఆయన. అంతే, కథ తక్కువ, చాలా తక్కువ. మిగతా అంతా మేము ఇమాజిన్ చేసుకుని చేయడమే. మిగతా అంతా మనకు తెలిసింది ఏంటంటే శాతవాహనుడు 23వ చక్రవర్తి, తను 23వ రాజు చక్రవర్తి అయ్యాడు. తర్వాత దాని తర్వాత తల్లి పేరు పెట్టుకున్నాడు అతను, తన ఇంటి పేరుకి పేరు మార్చి తల్లి పేరు పెట్టుకున్నాడు అని అంతే తెలుసు మాకు. అండ్ ఏ రాజ్యాలు జయించాడు అతను అని నాలుగు లైన్లే ఉంది హిస్టరీలో కూడా. మిగతా అంతా ఇమాజిన్ చేసుకుని క్యారెక్టర్ ఎక్కడ పడకుండా అన్నీ ఉన్న చుట్టూ క్యారెక్టర్స్తో లింక్ చేసుకుంటూ చేయడం జరిగింది. నాకు ఎప్పుడో అలవాటు ఏంటంటే ముందుకు వచ్చి ఒక సినిమా స్టార్ట్ అయినప్పుడు సరదాగానే ఉంటాను, నెమ్మది నెమ్మది. నాకే తెలియదు కదా పాత్ర, పాత్ర అంటే ఒకటి అరవడం లేకపోతే ఏడవడం లేకపోతే ఎవరో తృప్తిపరచడానికి ఒక నవ్వు విసరడం కాదు సినిమా ఒక పాత్ర అంటే. ఇంకొకళ్ళ ఆత్మలోకి మనం వెళ్తున్నాం, ఏ అనుభవాలు అయితే మనం అనుభవించలేదు, సో వాటిలోకి వెళ్ళినప్పుడు ముందు మనం పరిచయం చేసుకోవాలి ఆ పాత్రకి. అదే చెప్తుంటాను ఎప్పుడు ఈ సినిమా విషయంకి వస్తే ఏమో అన్ని వాళ్ళు నడిపారేమో అనిపిస్తుంది. నాకు నాన్నగారు ఒక ఆయన చేయాలనుకున్న పాత్ర ఆయన చేయలేదు, సో ఆయన యొక్క ఆశీస్సులు ఆత్మ, అలాగే ఈ గౌతమి బాలశ్రీ శాతకర్ణి వీళ్ళంతా వెనకుండా నడిపించారనిపిస్తుంది నాకు ఈ సినిమా. లేదండి ఏ పాత్రకైనా ఒకటేనండి. ఈ పాట కొంచెం ఎక్సర్సైజ్ చేయడం జరిగింది, కొంచెం వెయిట్స్ నేను ఎక్కువ చేయను, నాకు అలవాట్లేదు. అండ్ మా ఎందుకంటే ఈ మధ్య వస్తుంది ఏదేదో ఏమని ఈ ప్యాక్స్ 8 ప్యాక్స్ ఇవన్నీ మనం నేటివిటీ కూడా కాదు, చూడరు చొక్కా తీసి చూపిస్తే ఎవడు చూడడం మన వాళ్ళు. నేటివిటీ ఇప్పుడు నార్త్ చేస్తే ఒప్పుకుంటారు వాళ్ళు ఒక నేటివిటీ. మన దగ్గర ఎప్పుడు ఇప్పుడు మన కోటి రామమూర్తి గారు ఉన్నారు మన చరిత్రలో, ఎలా ఉండేవాడు మనిషి దిట్టంగా మంచి దృఢంగా ఉండేవాడు ఆయన. సో మన నేటివిటీ మంది, నేను దీన్ని కొంచెం వెయిట్ సేవ్ చేయడం జరిగింది. అయినా ఏమని చేసినా కూడా పాత్ర అలా మోల్డ్ అవుతుందని నాకు తెలియదండి, పాత్రతో కూడా బాడీ మోల్డ్ అవుతుంది కొంచెం. నాన్నగారిలాగా దుర్యోధనుడు అయితే మంచి గంభీరంగా ఒక యోధుడిలాగా, గండరు ఏదో మేటి పోటీ జగజ్జట్టిలా కనబడతాడు. అదే కృష్ణుడు అయితే కొంచెం ఆడంగితనం ఫెమినిటీ ఉంటుంది, అలా కర్ణుడు అయితే అదంతా ఉంటుంది. అవన్నీ చేస్తే మేము చేసే వ్యాయామం వీటితో పాటు బాడీ కూడా మోల్డ్ అవుతుంది జనరల్గా. అది నా చేతుల్లో ఉండదు, అది కాదు, అది నా చేతుల్లో ఉండదు. వేసుకునే కాస్ట్యూమ్ నుంచి కూడా ఉంటుందండి, అది మాత్రం ఉంది. వేసుకునే కాస్ట్యూమ్ మెటీరియలు, దాని తర్వాత లొకేషను, ఆ సీను, చుట్టుపక్క చుట్టూ ఉన్న ఆర్టిస్టులు అవన్నీ కూడా ఒక క్యారెక్టర్ బాడీ మోల్డింగ్ మీద వాటి ప్రభావం ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేశానండి, అది ఆ కన్విక్షన్తో అందుకే చేశాను ఆ 100వ సినిమాని. డెఫినెట్గా అయితే అంటే 100వ సినిమా హిట్ కానీ కాదు, మెయిన్గా అటువంటి పాత్ర, ఆ పాత్రకి నేను పూర్తి న్యాయం చేయగలుగుతాను అన్న అంటే క్రిష్ నేను చెప్పే టీం వర్క్ అనండి. సో కాబట్టి డిజైనింగ్ ఆఫ్ ద ఫిలిం, టోటల్ ఫిలిం డిజైనింగ్ నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది డెఫినెట్గా ఇది పెద్ద సక్సెస్ అవుతుందని. ఎందుకంటే ఒకటి ఇప్పుడు వెరైటీ అంటే తెలియని పాత్రే వెరైటీ, ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ దాంట్లో ఏంటంటే తెలియని పాత్ర. సో డెఫినెట్గా దాని మీద నాకు పూర్తి నమ్మకం ఉండింది పిక్చర్ పెద్ద సక్సెస్ అవుతుంది. అండ్ కాంబినేషన్ మ్యూజిక్ డైరెక్టర్ను కంచె చూశాను, అక్కడ అద్భుతమైన రీ రికార్డింగ్ అది చేయడం, పాటలు అయితేనేమి రీ రికార్డింగ్ మంచి బాణీలు అద్భుతమైన బాణీలు సమకూర్చడం జరిగింది. సో నాకు నమ్మ మొదటి నుంచి వాజ్ వెరీ కాన్ఫిడెంట్ పిక్చర్ పెద్ద సక్సెస్ అవుతుంది. అందరూ వాళ్ళు సొంతం చేసుకున్నాను సినిమాని, జనం ఎలా సొంతం చేసుకున్నారో ఎలా అయితే మంచి సినిమాకి ఒక నేను నిజంగా ఈ సినిమాకి అయితే భాషాభేదం కూడా ఉండదు. ఎక్కడో మా ఫ్రెండ్తో మాట్లాడితే అక్కడ గురుగావంలో రిలీజ్ అయింది పిక్చరు, అక్కడంతా నార్త్ ఇండియన్సే అంట, థియేటర్ నిండా ఏళ్ళలో చప్పట్లండి ఆడు కూడా. సో అలా కొనుక్కొని సినిమాలకి భాషాభేదం ఉండదని డబ్ చేయాలి మళ్ళీ, ఇది లేకుండానే డైరెక్ట్ తెలుగు రిలీజ్ అక్కడ.
అలా భాషాభేదం కానీ ఆడమగ తేడా కానీ లేకపోతే పండిత భామరాది పట్టు పిడుపులు కానీ ధనిక పేదరికం అని తారతమ్యం కానీ లేకపోతే అభిమానులు దురభిమానులు అని అడ్డుకోడలు కానీ ఉండవిలండి సినిమాకి. అలాగే ఇండస్ట్రీ వాళ్ళు కూడా అందరూ వాళ్ళు తమ సొంతంగా భావించారు సక్సెస్ని వాళ్ళు కూడా వాళ్ళ సక్సెస్ కాదే అని అంటాను. ఇది కేవలం ఒక తెలుగు జాతో లేకపోతే మన భరత జాతి సక్సెస్సే కాదు, ఇది ఇది ఇండస్ట్రీ సక్సెస్ కూడా. సో నాకు ఎక్కువ టైం దొరకదండి అండ్ ఎక్కువ సోషలైజ్ అవ్వండి, లేకపోతే సినిమాలు ఏదైనా నెక్స్ట్ పిక్చర్ ఏంటి దానికోసం హోంవర్క్ చేస్తాను. ఎవరు ఒక సబ్జెక్ట్ చెప్పినా సరే ప్రైజ్ సినిమానే ఉంది, కమర్షియలైజ్ ఎలా చేయాలి ఇప్పుడు దాన్ని ఉంటే అబ్బాయిలు అందరూ ఎదురు చూస్తుంటారు కదా ఊరికే. అంటే దాన్ని ఎట్లా ఓకే తెలంగాణ స్లాంగ్ వెళ్తాం, ఎందుకంటే స్లాంగ్ అని కాదు స్లాంగ్ కోసం వెళ్తా అక్కడ, అది క్లారిఫై చేయాలి. అది నేపథ్యం అక్కడ ఉంటేనే దానికి సింపతి వస్తుంది క్యారెక్టర్కి, ఆ నేపథ్యంలో ఉంటేనే అని ఆ నేపథ్యం సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే చేజులు ఇవన్నీ కూడా నేనే హోంవర్క్ చేసుకున్నాను మొత్తం. సో ఇలా ఒక క్యారెక్టర్లోకి వెళ్ళినప్పుడు ప్రతిదీ క్షుణ్ణంగా డీటెయిల్స్లోకి వెళ్తాం. ఈ సినిమా కూడా కానీ చూడలేదు, ఒకసారి చూపించి కలిసామండి ఆయన అప్పుడు అదే సర్కారు అయ్యాక ఆలోచిద్దాం ఉన్నారు. సో సర్కారు మన ఎప్పటికి అవుతుందో ఐడియా లేదు, సో చూద్దాం వేచి చూద్దాం. ఆయన లేకపోతే సినిమా ఉండదు అది మీద గ్యారెంటీ, ఎందుకంటే తీసుకోండి రిస్క్ కూడా ఉంటాయి కొన్ని ఆ డీటెయిల్స్ సినిమాకి అది చెప్పలేదు ఇప్పుడు మీకు ఆ ప్రెసిడెంట్ క్యారెక్టర్. సో దాన్ని అంతవరకు చెప్పగలుగుతాను. దానికి అంటే ఒక పాత్రలోకి వెళ్ళినప్పుడు ఇక అంతే ఊహించుకుంటే ఇప్పుడు నయనతార అన్నాను, హేమమాలిని గారు అలా ఈ సినిమాలో అక్కడ రామరాజ్యంలో నయనతార అంతే దమచన్ గారు కూడా డెఫినెట్గా ఆయనే అన్నారు. అప్పుడు అది ఏదో సినిమా ప్రమోషన్కి వచ్చినప్పుడు అన్నారు ఆయన 1000 మందిలో నిలబడిన పాత్ర అయినా సరే నేను చేయడానికి రెడీగా ఉన్నాను తెలుగులో అని. ఇది 1000 మందిలో కాదు అందరినీ శాసించే ఉన్నతమైన పద క్యారెక్టర్, అది 5-6 రోజుల క్యారెక్టర్, అది ఎక్కువ రోజులు కూడా ఉండదు కానీ అంత ఇంపార్టెన్స్ ఉంది క్యారెక్టర్కి. సో ఆ క్యారెక్టర్ ఆయన చేస్తేనే ఉంటుంది సినిమా, లేకపోతే ఉండదు. ఆ సినిమా ఉందండి, ఐడియా ఉంది చేస్తాను తప్పకుండా. పౌరాణికం ఉందండి ఒకటి, చెప్పలేని పేరు చెప్పను అవతల ఆర్టిస్ట్ది, పౌరాణికం ఒకటి అనుకుంటున్నాను. అలాగే అంతేనండి సోషల్ ఏం లేదు, పౌరాణికం మీదే ఆలోచిస్తున్నాను మల్టీ స్టార్ ఏదైనా. కాకపోతే ఒకతోటే పెట్టాడు ఆయన ఏది ఎడిటింగ్లో, ఎడిటింగ్లో నేను వెంటనే ఫోన్ చేశాను రీడికౌంట్ చూద్దాను. అదే మొత్తం ఫస్ట్ మొత్తం షాట్ లేదేంటి అన్నాను, లేదా మొత్తం ఎక్స్టెండ్ చేయండి షాట్ అన్నాను. పాప ఎక్స్టెండ్ చేసి మనం ఎందుకు చెప్పాము ఏంటి అన్నది అదే కృష్ణ గారిలో ఉంది గొప్పతనం. అంటే మనం ఇటువంటి పెద్ద కృష్ణ వినాలని మీ పని మాట మీ సీనియారిటీకి కృష్ణ అంతా అని మీరు అనొచ్చు, అది కాదు కదా ఆయన చేసిన సినిమాలు కూడా అన్ని గొప్ప సినిమాలే. అలా కాకుండా తపన అంతేకాకుండా నా ఇన్వాల్వ్మెంట్ తెలుసు ఆయనకి, ఎన్నో షార్ట్స్ కూడా చెప్పడం జరిగింది, మేమంతా తీసుకోవడం జరిగింది షార్ట్స్ మేమిద్దరు కలిసి. ఏమంటే ఈ షార్ట్ ఇక్కడి నుంచి జూమ్ చేయండి ఆ ట్రాలీలో అంటానే మీలో ఇంకొకడు మిగిలాడు అని అంటున్నప్పుడు కెమెరా వస్తే కళ్ళు అని నేను దించుకుంది. బహుశా ఆయన కూడా అదే ఉందేమో మైండ్లో, మేము ముందా నేను అడగల వెంటనే టక్ బ్రహ్మాండం తీశారని. మళ్ళీ పోరాటాల్లో కొన్ని కత్తి టీజర్లో పెట్టే ఒక కత్తి నుంచి అది నెత్తటి చుక్కలు రావడం అవన్నీ. సో ఇలా బాగా కెమిస్ట్రీ మా ఇద్దరికి కుదిరింది, ఆయన ఆవేశం నా ఆవేశం, ఆయన విజన్ నా విజన్ అన్నీ బాగా కలిసిందండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మేము అనుకునే వాళ్ళం షార్ట్ ఇక్కడ బాగుంటుందని నేను అనేవాడిని, అదే అనుకున్నాను ఇటు తిరిగేలోపు కెమెరా పెట్టేసి రెడీ అక్కడే ఉండేవాడు కరెక్ట్గా కెమెరా కూడా. అలా బ్రహ్మాండమైన ఒక కెమిస్ట్రీ ముగ్గురు మధ్య, మా ఇద్దరి మధ్య కాదు కెమెరామెన్తో కూడి బ్రహ్మాండమైన కెమిస్ట్రీ కుదిరింది మాకు. చెప్పే కదా ఏదైనా ఒకవేళ కొనుక్కొని నేను చేయ ఎవరు చేయలేరు నా ఊహకి నా స్థాయికి అంటే నా ఊహల స్థాయికి ఎవరు చేరుకోలేరు చేరుకోలేకపోతున్నారు అనిపిస్తే తప్పకుండా చేస్తాను. అవన్నీ ఇంకేమనుకోలేదు డైరెక్టర్ నుంచి కూడా నేను ఏదైనా వేడి గొడ్డిస్తానని నాకు అలవాట్లేదు. ముందే కూర్చుని ప్లానింగ్లు అబ్బో అవన్నీ చేయడాలు నాకు అసలు అలవాట్లేదు. రేపు తదాస దేవతలు రేపు మన తదీయ ముహూర్తం ఉంటాం మంచి ముండ్లో ఉంటే తీసుకెళ్ళి కెమెరా ముందు నిలబెట్టి షార్ట్ తీయడమే, అలాగే వేడివేడిగా ఇచ్చే వడ్డించడమే. దానికోసం ప్రిపరేషన్ ఏం చేయను. అందుకే సినిమాలు వస్తాయంటే యాక్చువల్లీ ఒక ఇద్దరు టాప్ హీరోలు సినిమాలు వస్తారంటే కాంపిటీషన్ ఉంటుందండి డెఫినెట్గా. ఏదైనా అంటారు కదా స్పర్ధయ వర్ధతే విద్య అని, అని ఏ రంగంలోనూ ఫలితాలు ఆశాజనకంగా లేకపోతే అంత రంజు ఉంటుంది అంట మజా ఉండదు. సో ఏ రెండు అసలు డిఫరెంట్ జానర్స్ నేపథ్యాలు సోషల్ ఇది చారిత్రాత్మకమైన సినిమా సో అయ్యి ఉంటుంది అది క్వైట్ న్యాచురల్. ఇప్పుడు
జనరల్గా మేము పర్సనల్గా వస్తే వీఆర్ వెరీ క్లోజ్. కలిసినప్పుడల్లా క్లోజ్గా ఉంటాం, చాలా క్లోజ్గా ఉంటాం. ఇండస్ట్రీలో క్లోజ్గా ఉండేది ఆయనతో, నేను ఎవరితో అంత క్లోజ్గా ఉండను. కలిసినప్పుడు అదే ఎప్పుడో కలుస్తాం. నేను చెప్పాక నేను ఎవరు కలవను, ఏదో ఫంక్షన్లోనో అలా తప్పితే అంత టైము ఉండట్లా. ఇదివరకు ఉండిందేమో, ఇవాళ ఉండింది ఇదివరకు, ఏదో కలుసు. ఎప్పుడు ఎమ్మెల్యే కాకముందో, లేకపోతే ఈ బసవ మన బసవ తారకం ఉండేమరికి క్యాన్సర్ హాస్పిటల్ హాస్పిటల్ చైర్మన్ కాకముందు, ఇప్పుడు అసలు టైం లేదు. అసలు ఎవరిని కలవట్లా నేను. సో అది జనరల్గా ఉండడం కూడా బాగా మంచిది, బాగుంటుంది. కాంపిటీషన్ ఉంటేనే అప్పుడప్పుడు ఇంకా కొంచెం సిన్సియర్గా ఇంకా ఒక ఇది ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తాం. వయసును బట్టి ఓకే, ఫస్ట్ మేబీ దాంట్లో పంపి ముందు ఆ జోనర్లోకి పంపి అక్కడి నుంచి చూద్దాం. ఇంకా ముందు ముందు ఒక సినిమా అయితే కదా ఇంకా తెలుస్తుంది. ఆవిష్కరింపబడేది కూడా అతను కూడా కొనుగోలు చేశాడు అంతే. దాని తర్వాత మళ్ళీ చదువు ఉంది కదా, ఇంకా స్టిల్ డూయింగ్ ఆన్లైన్. ఇప్పటికిక్కడికి వచ్చాడు, స్టేట్స్లో చదువుతున్నాడు. ఇప్పటికిక్కడికి వచ్చేసి మళ్ళీ సినిమా కూడా దగ్గర పడుతుంది కదా, ఈ సంవత్సరం ఆఖరిలో అనుకున్నా కాబట్టి దానికి తగ్గ తర్ఫీత్. అలాగే ఆన్లైన్లో చేసుకుంటున్నాడు బీబీఏ, బ్యాచులర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. అందరు చూస్తున్నారు, ఇంకా చూడమని చెప్ప అందరు ఒకసారి కాదు, ఇప్పటికి 10 సార్లు చూసి చూడండి. ఒకటి సంతోషం ఏంటంటే సినిమాకి అందరూ అంటే ఇదివరకు కూడా 30-40 సంవత్సరాల నుంచి సినిమాలు చూడటం మానేసిన వాళ్ళు, వాళ్ళంతా కూడా వస్తున్నారు బయటికి. కుటుంబాన్ని ఏకం చేస్తానని చెప్పచ్చు, తరాల్ని వాళ్ళు వస్తున్నారు బయటికి. అలాగే వాళ్ళని నడవలేని వాళ్ళని పాపం వయసు అయిపోయి వాళ్ళు కూడా వాళ్ళ కొడుకులో మనం వాళ్ళు వాళ్ళంతా కూడా పట్టుకుని వాళ్ళని సాయం చేసి ఏతరించి ఊతరించి వాళ్ళని తీసుకెళ్తున్నారు సినిమా కంటే. సో చాలా ఒక అనిర్వచనీయమైన ఆనందం, అనుభూతి. పాత్రను బట్టి ఉంటుందండి, క్యారెక్టర్ని బట్టి ఉంటుంది. ఎవరినన్నా ఇప్పుడు ద్రౌపది అని చెప్పే కదా, అలాగే ఇంకెవరినైనా పెట్టి తీసుకోవచ్చు. కాకపోతే ఈ నిన్న మనది ఇంటర్వ్యూ మామూలుగా ఫైట్ మాస్టర్ లేదు అడిగింది తను, నా చేత ఫైట్లు చేయించలేదని. ఊరికే ఉంటుంది ఆర్టిస్ట్ పట్టుకుందుకనే ఏదో ఏదో ఒక సినిమాలో ఉన్నాను అంతే తప్పితే అట్లేమి ఉండదండి. క్యారెక్టర్ని బట్టి వెళ్తాం మేము, అండ్ బికాజ్ క్యాస్టింగ్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఈ సినిమాలు చూసుకుంటారు, ఇదివరకు లేని కాంబినేషన్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో. అంటే ఆ కొత్తదనం కావాలి మాకు ఆ పాత్రలో, ఎక్సెప్ట్ భరణి గారు అండ్ శుభలేఖ సుధాకర్. చాలామంది శుభలేఖ సుధాకర్ గారు చాలా దూరం అయిపోయి ఇండస్ట్రీకి అడిగారు, ఎవరి ఎవరన్నా నా పక్కన కూర్చున్నాడు అడిగారు నన్ను. శుభలేఖ సుధాకర్ గారు నాన్నగారేమో చంద్రగుప్తుడు క్యారెక్టర్ చేశారు, అదేమో ఉత్తరం దక్షిణాన్ని కొట్టుకుంటూ వచ్చాడు రాజు ఆయన. ఇక్కడేమో నేను శాతకర్ణి, ఇది దక్షిణం నుంచి ఉత్తరకి. సో ఇద్దరు తండ్రి కొడుకులు కలిసి మొత్తం భారతదేశాన్ని. స్క్రిప్ట్ వర్క్ కాదు కానీ ఏమన్నారు బ్రహ్మాండంగా వచ్చింది ఊళ్ళో అనుకుంది. అంటే దాని మీద ఏమి ఫుల్ స్క్రిప్ట్ చేయడం అదేం జరగలేదు, అంతసేపు 2 నిమిషాలు పని అయిపోతుంది. ముందు మనకు కాన్సెప్ట్, కాన్సెప్ట్ అద్భుతంగా ఉంది అది. సో డెఫినెట్గా చేస్తాను సినిమా. వీలైతే నేను మోక్ష ఇద్దరం కలిసి మీ ఇద్దరు కలిసి చేయగలిగింది అది ఒక్కటే సినిమా అనుకున్నాను నేను. అతో చెయ్యం కూడా ఇంకా దారిలో అతను వెళ్తాడు అంటే అలా కుదిరింది సబ్జెక్ట్. మా అబ్బాయిని పెట్టాలని కాదు ఆ సినిమాలో, ఉంది రెండు సబ్జెక్ట్ అది.